ముంబై ఇండియన్స్లో ఏం జరుగుతుందో ఎవ్వరికి అర్థం కావటం లేదు. 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన పటిష్టమైన టీం ఈ సీజన్లో హ్యాట్రిక్ ఓటములను నమోదు చేసింది. జట్టు కెప్టెన్ను మార్చడం దగ్గరే మొదలైన రచ్చ ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. రోహిత్ శర్మ ప్లేస్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను నియమించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 5 సార్లు టీంను ఛాంపియన్గా నిలిపిన కెప్టెన్ను అలా ఎలా తీసేస్తారంటూ రోహిత్ శర్మ అభిమానులు ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్పై మండిపడ్డారు. ఆ కోపాన్ని హార్దిక్ పాండ్యాపై కూడా చూపిస్తున్నారు. తొలి మ్యాచ్లో రోహిత్ శర్మను బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్కు పంపడం కూడా రోహిత్ ఫ్యాన్స్కు పాండ్యాపై కోపాన్ని పెంచేసింది. అప్పటి నుంచి పాండ్యాను తెగ ట్రోల్ చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్లో ఓ 2 గ్రూపులు ఉన్నాయని, రోహిత్ శర్మ అండర్లో గ్రూప్ అలాగే హార్దిక్ పాండ్యా అండర్లో ఒక గ్రూప్ నడుస్తుందని టాక్ బయటకు వచ్చింది. బుమ్రాతో పాటు మరికొంతమంది ఆటగాళ్లు రోహిత్కు మద్దతుగా ఉంటే ఇషాన్ కిషన్ లాంటి వాళ్ళు మాత్రం పాండ్యా వెంట ఉన్నారు. ఇలా 2 గ్రూపులుగా టీం విడిపోయి కలిసికట్టుగా ఆడకపోవడం, గేమ్ ప్లాన్ను రూపొందించుకోకపోవడం, గుడ్డిగా గ్రౌండ్లోకి దిగిపోవడంతో ముంబై ఇండియన్స్ ఓటమి పాలవుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. టీంలో డిసిప్లిన్ లేదని, గెలవాలనే కసి కూడా కొరవడిందని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా రాజస్థాన్తో మ్యాచ్లో తాను అవుట్ అవ్వడం ముంబై ఓటమిపై తీవ్ర ప్రభావం చూపించిందని, అక్కడే మ్యాచ్ టర్న్ అయిందని పాండ్యా పేర్కొన్నాడు. అలాగే తమకు మంచి స్టార్ట్ లభించలేదని పరోక్షంగా రోహిత్ శర్మను ఉద్దేశించి పాండ్యా మాట్లాడాడు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ గోల్డెన్ డక్అవుట్ అయిన విషయం తెలిసింది. రోహిత్తో పాటు వన్డౌన్లో వచ్చిన నమన్ ధీర్, తర్వాత వచ్చిన డెవాల్డ్ బ్రేవిస్ కూడా గోల్డెన్ డగ్గా వెనుదిరిగారు. ఇలా టీం చెత్త ప్రదర్శనతో విసిగిపోయిన పాండ్యా ఎట్టకేలకు టీంలో క్రమశిక్షణ లేదని షాకింగ్ కామెంట్ చేశాడు. మరి పాండ్యా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.